అందరికీ నమస్కారం. నా పేరు సరస్వతి. కంచినపల్లి గ్రామం, తట్టంబేరు మండలం, చిత్తూరు జిల్లా. ముందుగా వావెల కషాయానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. 5 కేజీలు వావెల్లాకు, 100 గ్రాముల సర్పు, 10 లీటర్ల నీరు, ఆవు మూత్రం 5 లీటర్లు. అక్క, వావెల కషాయానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా 10 లీటర్ల నీళ్ళలో 5 కేజీల వావిల్లాకేసి అరగంట సేపు మరిగించాలి. అరగంట సేపు మరిగించాలని చెప్పాం కదమ్మా, మరిగించేటప్పుడు మూతికి గుడ్డ కట్టుకోవాలి. ఇది అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త. వామలకషాయము మరగబెట్టాం కదా, మళ్ళీ తర్వాత ఏం చేయాలి? అక్క, ఈ వావెల కషాయాన్ని వడబోసుకొని 100 గ్రాముల సర్పొడి, 5 లీటర్లు ఆవు మూత్రం, 100 లీటర్లు నీళ్ళలో కలబోసుకొని 1 ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. అక్క, దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? మీకు ముందుగానే చెప్పాను కదమ్మా, దీన్ని మరిగించేటప్పుడు మూతికి గుడ్డ కట్టుకోవాలి. పంట దశను బట్టి, పురుగుల ఉద్ధృతిని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. దీన్ని నిల్వ ఉంచరాదు, మనం తయారు చేసిన వెంటనే ఉపయోగించాలి. వేరే ఆక ఈ మామిలాకుతో తయారు చేసాం కదా, ఈ మామిలాకు కాకుండా వేరే ఆకులతో తయారు చేయొచ్చా? చేసుకోవచ్చు అక్క. ఈ వావిలాకే కాకుండా ఇదే విధంగా సీతాఫలం ఆకుతో కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. అక్క, వావిలాకులో సహజంగా ఉండే ఎన్నో రకాల ఆల్కలాయిడ్ వలన తెగుళ్ళు మరియు పురుగు నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అక్క, ఈ వావెల కషాయాన్ని మనం పంటలో పిచికారీ చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగు, తామర పురుగు, అలాగే చిన్న దశలో ఉండే లబ్ధి పురుగులు, చెనగపచ్చ పురుగు, ఆకు కొరికే పురుగుల్ని బాగా నియంత్రిస్తుంది. అక్క, మనం వడగట్టుకున్న వావిల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 5 లీటర్ల ఆవు మూత్రాన్ని ఇందులో వేసుకొని కర్రతో కలిపెట్టుకోవాలి. గ్రాముల సర్పును కూడా దీంట్లో వేసుకొని కర్రతో కలిపెట్టుకోవాలి. ఈ సర్పు వేసుకోవడం వల్ల సర్పుకి ఆకులు అంటి పెట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి సర్పు వేసుకోవాలి. వామలా కషాయం తయారు చేసినందుకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు.